వెల్కమ్ టు షామీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు వార్తల్లో ఉన్న అంశం ఏమిటంటే, ఇటీవలే ఈ మధ్య కాలంలో మనకు గవర్నర్ టాపిక్ అనేది చాలా వివాదాస్పదంగా మారుతుంది. మనం చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకున్నాం. మన అదేవిధంగా కేరళ గవర్నర్ కాంట్రవర్సీ మీద అంశం మీద కూడా మనం ఒక చిన్న వీడియో చేసాము. దానిలో భాగంగా మనకు ఎగ్జామ్లో కూడా బిట్టు అడగడం జరిగింది. సో మరి ఈసారి ఏంటి సార్ అంటే, మనకు తమిళనాడు గవర్నర్ మనకి ఇక్కడ తమిళనాడు గవర్నర్ అయిన ఆర్ఎన్ రవి గారు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొన్ని వివాదాలు అనేటివి వస్తున్నాయి. సో ఆ వివాదం అనేది ఇంకా రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇలా మనం గమనిస్తే ఇటీవలే లేదా ఈ మధ్యకాలంలో మనకు చాలా రాష్ట్రాల్లో కూడా గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలు అనే ఒక వివాదం అనేది చెలరేగుతుంది. మీరు గమనిస్తే మనకు కేరళ గవర్నర్ కావచ్చు, లేదంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ కావచ్చు, లేదంటే తెలంగాణ గవర్నర్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు గవర్నర్ కావచ్చు, ఇలా కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు వర్సెస్ గవర్నర్ కనుక వివాదం అనేది వస్తుంది. అయితే మరి తమిళనాడులో రీసెంట్గా జరిగిన వివాదం ఏమిటి అని అంటే, గవర్నర్ మధ్యలోనే వాకౌట్ చేయడం, అంటే సమావేశాలు జరుగుతున్నప్పుడు సభలో నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడం అనేది మనకి ఇక్కడ కొంత వివాదాస్పదంగా మారింది. అసలు గవర్నర్ ఇలా మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చా? మరి గవర్నర్ మధ్యలోని వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమిటి? మరి రాజ్యాంగ పరంగా ఎలాంటి అధికారాలు ఉన్నాయి? మరి రాజ్యాంగం ఏం చెబుతుంది అనే అంశాలు మనం ఈసారి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగే ప్రతి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మరి ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు, ఈ వివాదం సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నాయా అనే అంశం ఈ మనము ఈ డిబేట్లో మనం మాట్లాడుకుందాం. సో రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆర్టికల్ 175 అండ్ ఆర్టికల్ 176 ప్రకారం శాసనసభలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. అంటే ఆర్టికల్ 175 ఏం చెబుతుంది ఇక్కడ మనకు అని అంటే, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించడం అంటే ఏదైనా రాష్ట్రంలో రెండు సభలుంటే ఆ రెండు సభలను ఉద్దేశించి ప్రసంగించడం, లేదా ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక సభ ఉంటే ఒక సభను ఉద్దేశించి ప్రసంగించవచ్చు అని చెప్పి ఆర్టికల్ 175. 176 ఏం చెప్తుందంటే, గవర్నర్ యొక్క ప్రత్యేక ప్రసంగం గురించి చెప్పే ఆర్టికల్. ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ స్పెషల్ స్పీచ్ ఆఫ్ ది గవర్నర్ అంటాం. అంటే గవర్నర్ సాధారణ ఎన్నికల అనంతరం శాసనసభ మొదటి సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తాడు. సో మనకి ఇక్కడ సాధారణ ఎన్నికలు అంటే ప్రతి 5 సంవత్సరాలకు జరిగే ఒకసారి ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటే జనరల్ ఎలక్షన్స్ అంటాం. ఈ సాధారణ ఎన్నికల అనంతరం శాసనసభ మొదటి సమావేశంలో ప్రసంగిస్తాడు గవర్నర్. మరియు ప్రతి సంవత్సరంలో జరిగే మొదటి శాసనసభ సమావేశంలో ప్రసంగిస్తాడు గవర్నర్ ఆర్టికల్ 176 ప్రకారం. అదేవిధంగా రాష్ట్రపతి కూడా ఈ ప్రసంగం ఉంటుంది. అయితే రాష్ట్రపతికి ఉండే ఆర్టికల్స్ ఏంటివని చూసుకుంటే మనకు 86 అండ్ 87. సో రాష్ట్రంలో గవర్నర్ యొక్క ప్రసంగాలకు సంబంధించి 175, 176 అయితే, రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించి ఆర్టికల్ 86 అండ్ 87. అయితే ఈ ప్రతి సంవత్సరంలో జరిగే మొదటి సమావేశంలో శాసనసభ మొదటి సమావేశంలో ఉద్దేశించి ప్రసంగించేది ఇక్కడ ఎవరు? రాష్ట్రంలో అయితే గవర్నర్. సో అందులో భాగంగా ఈ 2023లో మనకు ఈ జనవరిలో తమిళనాడు శాసనసభ మొదటి సమావేశం అనేది జరిగింది. మరి మనకి ఆర్టికల్ 176ను ఆధారంగా చేసుకొని మరి ప్రతి సంవత్సరంలో మొదటి సమావేశం కాబట్టి దానిలో భాగంగా గవర్నర్ ప్రసంగం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మరి గవర్నర్ ప్రసంగాన్ని ఎవరు తయారు చేస్తారు మనకి ఇక్కడ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బిట్ అడుగుతాడు. సో గవర్నర్ ప్రసంగాన్ని ఇక్కడ రూపొందించేది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగాన్ని ఎవరు రూపొందిస్తారు ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఏమనొచ్చు అంటే రాష్ట్ర మంత్రిమండలి అని కూడా అనొచ్చు. రాష్ట్ర మంత్రిమండలి. సో ఎగ్జామ్లో చాలాసార్లు మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే గవర్నర్ యొక్క ప్రసంగాన్ని ఎవరు రూపొందిస్తారు ఇక్కడ అంటే రాష్ట్ర మంత్రిమండలి రూపొందిస్తుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వం అంటాం. అయితే ఈ 2023లో తమిళనాడులో శాసనసభ సమావేశంలో మరి గవర్నర్ యొక్క ప్రసంగాన్ని తయారు చేసింది ఎవరు?
మనకు తమిళనాడు గవర్నమెంట్ అయిన ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ మంత్రి మండలి తయారు చేసి ఆ ప్రసంగాన్ని గవర్నర్కి సమర్పించింది. ఈ సెషన్స్లో మీరు ఈ ప్రసంగం చెయ్యాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మన గవర్నర్ ఆర్ఎన్ రవి గారు తమిళనాడు శాసనసభలో ఉద్దేశిస్తూ ప్రసంగించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగంలోని కొన్ని పదాలను ప్రస్తావించలేదు. అంటే భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం అని అనే అలౌకికవాదం అనే పదాన్ని కానీ, పేరియార్ అనే పదాన్ని కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే పదాన్ని కానీ, సో ఇలా కొన్ని ద్రావిడ పదాలకు సంబంధించి కొన్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రసంగాన్ని అయితే రూపొందించిందో ఆ ప్రసంగంలోని కొన్ని పదాలను దాటివేసి కొత్తగా తానే కొన్ని పదాలను జోడించి ప్రసంగం అనేది చేయడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి మరి ప్రభుత్వం రాసిన ప్రసంగాన్ని గవర్నర్ చదివి ఆ ప్రసంగాన్ని ఆమోదించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం అయిపోయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి సంబంధించి ధన్యవాదాల తీర్మానం అని చెప్పేసి, మోషన్ ఆఫ్ థ్యాంక్స్, ధన్యవాదాల తీర్మానం అని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన ధన్యవాదాల తీర్మానం అనేది ఓడిపోతే, అంటే వీగిపోతే, అంటే ఆ బిల్లు పాస్ అవ్వకపోతే ప్రభుత్వం రాజీనామా చెయ్యాలి. అంటే గవర్నర్ ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాదాల తీర్మానం అనేది వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చెయ్యాలి. అంటే ఎందుకు అంటే ఆ ప్రసంగాన్ని రూపొందించుకుంది ప్రభుత్వమే కాబట్టి మరి ఆమోదించుకోవాల్సిన బాధ్యత పైన కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నర్ తనకు ప్రసంగంలో కొన్ని మార్పులు చేస్తూ తమిళనాడు అనే రాష్ట్రం బేస్ చేసుకొని, తమిళనాడు అంటే ఇక్కడ తమిళనాడులో నాడు అంటే దేశం అని, అందుకే దీనిని తమిళుల దేశంగా ప్రస్తావిస్తారని, ఈ రాష్ట్రం యొక్క పేరును మార్చాలని చెప్పేసి ఒక అంశాన్ని కూడా మన తమిళనాడు గవర్నర్ అయిన ఆర్ఎన్ రవి గారు ప్రస్తావించారు. అండ్ అదేవిధంగా ప్రసంగాన్ని మార్చి చదవడం అనేది భారతదేశంలో ఇదే మొదటిసారి జరిగిందా అంటే లేదు. ఎందుకంటే మనకు భారతదేశంలో మొదటిసారిగా 1969లో మనకు కేరళ గవర్నర్ అయిన విశ్వనాథన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాసిన ప్రసంగాన్ని మార్చి చదివిన సందర్భాలు మనకు మొదటిగా ఏ రాష్ట్రం అంటే కేరళలో కనిపిస్తుంది 1969లోనే. ప్లస్ మరి అదే 1969లో మనకు పశ్చిమ బెంగాల్, అంటే వెస్ట్ బెంగాల్లో కూడా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాసిన ప్రసంగాన్ని మార్చి చదవడం జరిగింది. అదేవిధంగా 1983 మధ్యకాలంలో మళ్ళీ సేమ్ వెస్ట్ బెంగాల్ గవర్నర్, అదేవిధంగా 2017లో త్రిపుర గవర్నర్, 2017లో త్రిపుర గవర్నర్, 2020లో మళ్ళీ కేరళ గవర్నర్. ఇలా మనకు కేరళలో, వెస్ట్ బెంగాల్లో, త్రిపురలో, కేరళలో మళ్ళీ, ఇలా చాలా సందర్భాల్లో కూడా గవర్నర్లు వారి యొక్క ప్రసంగాన్ని మార్చడం జరుగుతుంది. అంటే మరి ఇక్కడ గవర్నర్కు సంబంధించి సాంప్రదాయం మాత్రమే ఇది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రస్తావిస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రసంగాన్ని రూపొందిస్తుందో ఆ ప్రసంగాన్ని చదవాల్సిన బాధ్యత గవర్నర్ల పైన ఉంది. కానీ ఈ గవర్నర్లు అధికారాన్ని విచక్షణ రహితంగా వినియోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ మధ్య వివాదాస్పదంగా మారుతున్నారు. ఇక్కడ మరి రాజ్యాంగం ఏం చెప్పింది, ఇక్కడ రాజ్యాంగం ఏం ప్రస్తావించారు అనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, సో ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ను నియమించేది ఇక్కడ ఎవరు అంటే రాష్ట్రపతి. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ నియమించేది ఎవరు? రాష్ట్రపతి. మరి గవర్నర్ పదవీ కాలం ఎంత అంటే, సో గవర్నర్ పదవీ కాలం ఇస్ ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు, రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు వీళ్ళు పదవిలో కొనసాగుతారు. మనకు తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ గారు మా గవర్నర్ని తొలగించాలని చెప్పేసి, గవర్నర్ని మార్చాలి అని చెప్పేసి ద్రౌపది ముర్ము అనే రాష్ట్రపతి గారికి ఒక బహిరంగ లేఖను కూడా రాయడం జరిగింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు గతంలో చాలాసార్లు చెప్పింది సందర్భాలు ఏంటి సార్ మనకి ఇక్కడ అంటే, ఒకటి 1981లో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, అదేవిధంగా 2010లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 1981లో సుప్రీంకోర్టు ఏ తీర్పు సార్ అంటే, సూర్య చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, అండ్ బీపీ సింఘాల్, సో ఈ సూర్యనారాయణ చౌదరి కేసులో కానీ అండ్ బీపీ సింఘాల్ కేసులో కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, గవర్నర్ని రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు, బలమైన కారణం ఉంటేనే గవర్నర్ని తొలగించాలి, గవర్నర్ తొలగించేది కానీ కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది, కానీ గవర్నర్ని తొలగించడానికి రాజ్యాంగంలో ఎటువంటి కారణాలు ప్రస్తావించలేదు
గవర్నర్ను తొలగించడానికి రాజ్యాంగంలో ఎటువంటి కారణాలు ప్రస్తావించలేదు. కాబట్టి గవర్నర్ని రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చును, కానీ తొలగించడానికి కొంచెం బలమైన కారణం ఉండాలి. ఆ కారణము రాష్ట్రపతి ప్రస్తావించినా పర్వాలేదు, ప్రస్తావించకపోయినా పర్వాలేదు, కానీ గవర్నర్ని ఫైనల్గా తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికే ఉంటుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఈ రెండు కేసుల్లో కూడా. అదేవిధంగా గవర్నర్ని తొలగించే అంశం మీద ఎవరు కూడా న్యాయస్థానంలో ప్రశ్నించరాదని కూడా ఈ రెండు కేసులు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సూర్యనారాయణ చౌదరి అండ్ కేసులు, బీపీ సింగాల కేసులు ఇంకో మాట ఏం చెప్పింది అంటే, గవర్నర్లను తొలగించినప్పుడు ఆ తొలగించే అంశం మీద ఎవరు కూడా న్యాయస్థానాన్ని ప్రశ్నించరాదు, అది పూర్తిగా రాష్ట్రపతి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో మనకు ఎక్కడ కూడా గవర్నర్ పదవీ కాలం అనేది రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకే పదవిలో కొనసాగుతాడని ప్రస్తావించడం అనేది జరిగింది. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నర్ అనేది కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే శాసనసభ ఆమోదించిన బిల్లులు చట్టంగా మారాలంటే చివరిగా సంతకం తెలియజేసేది గవర్నర్. అయితే తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తన దగ్గరనే ఇక్కడ అంటే సంతకాన్ని పెట్టకుండా, తిరస్కరించకుండా, వెనక్కి పంపకుండా, లేదా రాష్ట్రపతికి రిజర్వ్ చెయ్యకుండా, ఆ బిల్లు మీద ఎలాంటి నిర్ణయాలు తెలపకుండా ఆ బిల్లును అలాగే హోల్లో ఉంచడం అనేది ఇక్కడ కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే రాజ్యాంగంలో కూడా మనకి ఇక్కడ కొంత క్లారిటీ అనేది లేదు. క్లారిటీ లేదంటే ప్రస్తావించలేదు. ఎందుకంటే రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని మనకు ఇక్కడ గవర్నర్ తన ఆమోదాన్ని తెలపాలి. కానీ గవర్నర్ ఇంతకాలంలోపు తన ఆమోదాన్ని తెలపాలనేది ప్రస్తావించలేదు. అలా తమిళనాడు గవర్నర్ సుమారుగా 21 బిల్లులను మీద ఎలాంటి నిర్ణయం తెలపకుండా హోల్లో పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా పోనీ గవర్నర్ సంతకం పెట్టకుండా కనీసం ఏం చేయాలి, మరి కనీసం రాష్ట్రపతి పరిశీలనకనే పంపాలి. అంటే రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని గవర్నర్ ఆమోదం అని తెలపాలి, తిరస్కరించవచ్చు, పునః పరిశీలన పంపవచ్చు, లేదా రాష్ట్రపతికి రిజర్వ్ చేయవచ్చు. అది రాజ్యాంగం గవర్నర్కి ఇచ్చిన అధికారం. ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చును. కానీ ఆ విషయం కూడా ఇక్కడ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ మనకు రాబోయే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ లో గవర్నర్ యొక్క నియామకం అంటే రాష్ట్రపతి అని ఆర్టికల్ 155, గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి చెప్పే ఆర్టికల్ 156, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నత కాలం, గవర్నర్ యొక్క అర్హతల గురించి చెప్పే ఆర్టికల్ 157 అంటే భారతదేశ పౌరుడే ఉండాలి, 35 సంవత్సరాలుగా నిండి ఉండాలని చెప్పేసి, గవర్నర్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ సాలరీస్ గురించి చెప్పే ఆర్టికల్ 158 అండ్ గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్పే ఆర్టికల్ 159. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఆస్కారం ఉంది. లేదంటే వివాదాస్పదమైన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు తమిళనాడు కావచ్చు, లేదా వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేదా కేరళ కావచ్చు, లేదా తెలంగాణ కావచ్చు, వాటికి సంబంధించి ఆ రాష్ట్రాల గవర్నర్ల యొక్క పేర్లను కూడా ఇక్కడ ఎగ్జామ్లో మనకు అడగడానికి ఆస్కారం ఉంది. అంటే తెలంగాణలో జరిగే గ్రూప్ 1 ఎగ్జామ్లో గవర్నర్ అంశం మీద ఒక ఎస్ఏ క్వశ్చన్ అడగచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే త్వరలో జరిగే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో భాగంగా గవర్నర్కు సంబంధించి అధికారాలు కానీ గవర్నర్ యొక్క నియామకానికి సంబంధించిన అంశాల మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇక్కడ ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కోణంలో ప్రతి ఆస్పిరెంట్ కూడా ఒకసారి గవర్నర్ టాపిక్ని కూడా చదవాల్సిందిగా కోరుతున్నాము. సో ఇది మనకి ఈరోజు ఉన్న ఒక పాలిటీ కరెంట్ అఫేర్స్ సంబంధించిన టాపిక్. థ్యాంక్ యూ ఆల్.